హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. చాలా సేఫ్గా ఉండండి అండ్ మంచి ఫుడ్ తీసుకోండి. సో అందులో భాగంగానే ఇవాళ నేను చికెన్ బిర్యానీ చేసిన, సూపర్ అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. చూద్దాం దానికి ఏమేమి కావాలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. సో ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటంటే బిర్యానీ, చికెన్ బిర్యానీ. సో ఈ చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. సో 1 కేజీ చికెన్కి అందులో ఏమేమి కలిపినానో చూద్దాం ఇప్పుడు ఆ వీడియో. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. సో 1 కేజీ చికెన్లో నేను స్కిన్లెస్ వేయించలేదు, విత్ స్కిన్ వేయించినాను. మీకు కావాలంటే స్కిన్లెస్ కూడా తీసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ నేను సాల్ట్ కలిపినాను. సాల్ట్ ఫస్ట్ కలిపితే ముక్కలోకి మంచిగా పోతుంది, మనం తినేటప్పుడు సప్పసప్పగా రాదు, మంచి టేస్టీగా జ్యూసీగా వస్తుంది. దాని తర్వాత నేను రెడ్ మిర్చి తీసుకున్నాను, మిర్చి పౌడర్, కారపొడి. అది మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. నేను ఎప్పుడైనా మెజర్మెంట్స్ అసలు చెప్పాను, ఎందుకంటే వంట చేసేటోళ్ళకి 2 స్పూన్లు 3 స్పూన్లు అని కాదు, మనం చేతితోని మెజర్మెంట్ వేసుకుంటేనే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. అదే కరెక్ట్గా అందాదా, స్పూన్లతో అందాదా పెట్టుకోవద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా. సో దాన్ని ఈ మూడింటిని ఫస్ట్ మంచిగా ముక్కలకి పట్టించాలి, ఎందుకంటే ఈ మూడిట్లలో ఉన్న ఫ్లేవరే ముక్కలలో మంచిగా మనకి టేస్టీగా వస్తుంది. సో వీటిని మంచిగా కలుపుకుందాము. ఆ ముక్కలు లోపల దాకా వెళ్ళేటట్టు కలుపుకోవాలి. మనం ఎంత ఏదన్నా మంచిగా వంట చేయాలి అంటే ఇన్వాల్వ్ అయ్యి చేయాలి వంటలో. సో అప్పుడే వంట పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ఆర్టిఫిషియల్గా అస్సలు చేయొద్దు. సో నేను మొత్తం ఇక్కడనే చికెన్ అంతా మొత్తం మెత్తబడేటట్టు కలుపుతున్నా. దాంట్లోనే ధనియాల పొడి వేసినాను సరిపడా. అండ్ అది మసాలా పొడి అండి, నేను ఇంట్లో చేసి పెట్టుకున్నాను బిర్యానీ మసాలా, అది కూడా సరిపడా వేసుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ మనము రైస్లో మసాలా దినుసులు వేస్తాం కాబట్టి నేను ఇందులో ఫస్ట్ టేస్ట్ చూడడానికి కొద్ది కొద్దిగా అన్నీ కలిపినాను. మళ్ళీ సాల్ట్ అది సరిపోయిందా లేదా చూసుకొని తక్కువ పడితే మళ్ళీ కలుపుతాను. అట్లా ముక్క లోపలికి ఫ్లేవర్స్ అన్నీ పోయేలాగా మంచిగా కలపాలి. ఈ చికెన్లోనే కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ ఎందుకు వేయాలి అంటే చికెన్ మంచిగా నెక్స్ట్ డే వరకు జ్యూసీగా సాఫ్ట్గా అవుతుంది, అందుకని ఆయిల్ వేసుకోవాలి. నేను 3 స్పూన్ల ఆయిల్ వేసిన, అది నా మెజర్మెంట్ అన్నట్టు. ఆయిల్కి ఆయిల్ని చేత్తో నోయలేం కదా, వేసి బాగా కలపాలి. ఆయిల్, కారం, ఉప్పు, మసాలాలు అన్నీ ముక్కకు పట్టేటట్టు. అండ్ లెమన్ కూడా వేయండి. కేజీ తీసుకున్నాను కదా, సో కేజీకి నాకు 2 పట్టినాయి. మళ్ళీ మనము బిర్యానీ చేసేటప్పుడు అప్పుడు కూడా వేసుకుంటాము. సో ఇది మ్యారినేట్ చేయడానికి మాత్రం నాకు 2 పట్టినాయి. సో లెమన్ జ్యూస్ కూడా వేసేసి మంచిగా కలిపేసేయాలి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. సో ఈ పెరుగుతోటే మనకు టేస్ట్ అంతా వస్తుంది. పెరుగు మనకి బాగా పుల్లగా ఉందనుకోండి, సో లెమన్ అవసరం ఉండదు. పెరుగు పుల్లగా లేనట్టయితే ఖచ్చితంగా లెమన్ అవసరము. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పెరుగు, వీటితోటే బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. నేను ఈ చికెన్ని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేశాను. సో ఇదండి, నేను నైట్ నానబెట్టుకున్నాను. సో మంచిగా మ్యారినేట్ అయింది, ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసినాను. దీనికి 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకున్నాను, 1 కేజీ పైన వేసినాను. రైస్ తీసుకొని నానబెట్టినాను. సో ఆనియన్స్ చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో అయినా లేకపోతే నెయ్యిలో అయినా లేకపోతే డాల్డాలో అయినా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనకి రైస్ కూడా రానిపోతుంది. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేద్దాము. సో ఫస్ట్ సాల్ట్ వేసుకోండి, అది సరిపడా టేస్ట్కి సరిపడా, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లోనే వేసాము. సో రైస్కి సరిపడా వేసుకోండి, కంప్లీట్గా బిర్యానీకి సరిపడా వేయొద్దు, ఎక్కువ అవుతుంది. దాంట్లోనే మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క,
జాజీరా, ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్, జాజి పువ్వు వేసినాను. ఇదంతా వేసి బాయిల్ చేయాలి. సో అల్లం పేస్ట్ ఎందుకు వేసినా అంటే రైస్ ప్లెయిన్గా ఉండకుండా టేస్ట్ ఉంటుంది దానికి కూడా. అండ్ మనం పక్కన ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. సో దాన్ని నేను ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మ్యారినేటెడ్ చికెన్లో వేయాలి. సగము చికెన్లో వేయాలి, ఇంకా సగం మనం రైస్ పైన వేసుకుందాము. అది చికెన్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ తోటి కూడా బాగా టేస్ట్ ఉంటుంది. బిర్యానీ అంటే ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాల్సిందే. కేజీ చికెన్ తీసుకున్నప్పుడు 1/2 కిలోకి పైనే ఆనియన్స్ ఫ్రై చేసుకోండి, అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. మనము 1-2 చిన్న చిన్న ఆనియన్స్ తీసుకుంటే అది అసలు ఎటు కాదు. సో ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నా, సాల్ట్ అది సరిపోయింది. బిర్యానీ మంచిగా రావాలంటే ఏం లేదండి, మనం కలుపుకుంటాం కదా అక్కడనే ఉంటుంది టేస్ట్ అంతా. సో అది ఎంత టేస్టీగా ఉంటే బిర్యానీ అంత టేస్ట్ వస్తుందని అర్థం. మనం చికెన్లో సాల్ట్ మసాలాలు కారం ఇదంతా మంచిగా కలుపుకుంటే మనకు బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది. సో ఫస్ట్ మనం కలుపుకునే దగ్గరనే ఉంటుంది, ఇది చాలా టేస్టీగా కలుపుకోవాలి. మనం సాల్ట్ మసాలాలు 1-2 సార్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది, బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ రైస్లోంచి వాటర్ని తీసేసి తొందరగా మనం పక్కన ఉన్న చికెన్లో వేసేసేయాలి. మనం ఎంత తొందరగా వేస్తే మనకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఈ ప్రాసెస్ స్లో చేసినామనుకోండి రైస్ అనేది పగిలిపోతుంది, విడిపోతుంది. సో ఇక్కడ మనం స్లో చేయొద్దు, ఇక్కడ తొందరగా చేసేసేయాలి. అట్లా అని ఆ తొందరలో వాటరు ఎక్కువ వేసేసినామనుకోండి అట్లనే నీళ్ళు తీయకుండా అట్లనే వేసేస్తే బిర్యానీ కూడా కరెక్ట్గా రాదు, బిర్యానీ రైస్ కూడా మంచిగా విడివిడిగా రాదు. రైస్ బాయిల్ అయ్యేటప్పుడే అందులో ఆయిల్ కానీ లేకపోతే లెమన్ జ్యూస్ కానీ వేసుకున్నట్టయితే రైస్ మంచిగా పుల్లలు పుల్లలు వస్తుంది విడివిడిగా. ఇది ఒక చిన్న చిట్కా. సో చికెన్ పైన అంతా స్ప్రెడ్ చేసినాం కదా, ఇప్పుడు మనం అందులో లెమన్ పిండుకుందాము పైన. సో ఇప్పుడు నేను ఒక చిన్న సైజు 2 లెమన్లు తీసుకున్నాను. మ్యారినేట్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఒక 2 లెమన్ వాడినాను, అవి మీడియం సైజు ఉన్నాయి. అండ్ లెమన్ విండేసి దాంట్లోనే మనము సగం ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకున్నాం కదా, సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది పైన రైస్ ప్లెయిన్గా ఉండకుండా టేస్ట్ యాడ్ చేయడానికి నిమ్మరసం మనం పిండుతాము. ఆనియన్స్ అన్నీ స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ నేను పైన ఆయిల్ వేయాలి, కానీ నేను ఘీ వేస్తున్నాను. మీ ఇష్టం, ఆయిల్ అని వేసుకోవచ్చు, నెయ్యి అని వేసుకోవచ్చు. అది హోమ్ మేడ్ ఘీ, ఇంట్లోనే ప్రిపేర్ చేసినాను నెయ్యి, అదే వేస్తున్నాను. అండ్ అది సరిపోదు అనిపించింది, ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసిన. దానిపైననే కొత్తిమీర పుదీనా చాప్ చేసుకున్న చిన్న చిన్నగా అది వేసినాను నేను. పుదీనా ఎక్కువనే వేసుకోండి, మంచిగా డైజెషన్ అవుతుంది, మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు. మళ్ళీ పైనుంచి 1-2 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసినాను. ఈ టైంలోనే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను కుంకుమ పువ్వు కలిపి పక్కకు పెట్టుకున్నాను, మర్చిపోయినా. స్టవ్ ఆన్ చేయగానే మళ్ళీ గుర్తొచ్చింది, మళ్ళీ యాడ్ చేసేసినాను. అది బిర్యానీ 1st 5 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టాలి, దాని తర్వాత 2nd 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టాలి, ఆ తర్వాత 15 మినిట్స్ స్లోలో పెట్టుకోవాలి, అంటే సిమ్లో పెట్టుకోవాలి. ఆవిరి బయటకు వెళ్లకుండా మనం ఇలా బరువు పెట్టుకోవచ్చు, లేదంటే గోధుమ పిండిని తడిపి చుట్టూ పెట్టుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన 10 నిమిషాలకి లిడ్ అంటే మూత ఓపెన్ చేసి చూడండి, అప్పుడే పర్ఫెక్ట్గా మనకి తెలుస్తుంది. సో నేను తీసినాను, ముక్క ఉడికిందా లేదా చెక్ చేసిన, మంచి కలర్లో వచ్చింది. అడుగునున్న ముక్కకి మంచి కలర్ వచ్చింది, డార్క్ కలరు. అది ఉడికిపోయింది కంప్లీట్గా, నేను ఫోర్క్ తోటి చెక్ చేసిన. సో పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇదండి మన చికెన్ బిర్యానీ. ఇక్కడ ముక్కను చూసినట్టయితే మీకు తెలుస్తుంది, కలర్ కూడా మంచి కలర్ వచ్చింది, పర్ఫెక్ట్గా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.